ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమ, ఇంతవరకు మీరందరూ చేసిన ప్రార్థనలను బట్టి, స్తుతి ఆరాధనను బట్టి యేసయ్యకు స్తోత్రాలు. ప్రార్థనా విన్నపములు చేయటానికి యేసయ్య కృప చూపారు, అందును బట్టి యేసయ్యకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము ఆశీర్వాదాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. వి వెల్కమ్ యు ఆల్ ఇన్ జీసస్ నేమ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది ప్రొఫెసీస్ అబౌట్ కింగ్ ఆఫ్ కింగ్స్. ప్రవచనాలు రాజులకు రాజు గురించి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథములో ఏమిటి, యేసు ప్రభు గురించి ప్రవచనాలు ఏమిటి, వాట్ ఆర్ ది బైబుల్ ప్రొఫెసీస్ అబౌట్ జీసస్ క్రైస్ట్, వేర్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం, నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ, డూ యూ బిలీవ్ ఇన్ ద ప్రొఫెసీస్, నీవు ప్రవచనాలను నమ్ముచున్నావా. ఈ ప్రశ్నలకు జవాబులను పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, ప్రార్థన ద్వారా తెలుసుకోవటానికి సిద్ధపడదాం. ఈరోజు వాగ్దానము కీర్తన 112:2. టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ 112:2. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. ఫాదర్ జెహోవా, వి కమ్ టు యూ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. We thank you, Father, for accepting each one as your beloved children, not because what we are, not because what we give, not because what we do, not because of our prayers, but because of the blood of Jesus. Father Jehovah, you have accepted us as your beloved children through the blood of Jesus. We thank you for the blood of Jesus. We thank you for your mercy. We thank you for your grace. We thank you for the gift of salvation. We thank you for the gift of love, gift of Holy Spirit. We thank you, dear Holy Spirit of God, for helping us to know the truth, so the truth shall set us free. We love you, we bless your holy name. Yesu Prabhu, nee krupa intavarku maa andari paina unchinanduku neeku vandanalu. Maa kriyalanu batti kaakunda Kristu raktamu dwara tandri nee bidalaga mammulanu angheekarinchinanduku neeku vandanalu. Yesu Prabhu, nee krupanu batti vandanalu tandri, nee premanu batti vandanalu parishuddhaatma deva, nee sahayamunu batti neeku vandanalu. Sarva satyamuloki nadipistunnanduku vandanalu. భయమును అనుమానమును చీకటి అధికారమును యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ప్రభు గురించి ప్రవచనాలు ఏమిటి, నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ, నీవు ప్రవచనాలను నమ్ముచున్నావా, ఈ ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవడానికి సిద్ధపడదా. లెట్ అస్ ఫైండ్ అవుట్ ది ఆన్సర్స్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. వాట్ ఆర్ ది బైబుల్ ప్రొఫెసీస్ అబౌట్ జీసస్ క్రైస్ట్? వేర్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం? డూ యూ బిలీవ్ ఇన్ ది గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీస్? టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, Psalms 112:2. Kirtana 112:2 ద్వారా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. నేటి వాగ్దానము 112:2. His children will be mighty in the land. The generation of the upright will be blessed. Praise be to Jesus for his word of promise in our lives. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఆమెన్. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసము ఉంచి యేసు ప్రభుని అంగీకరిస్తారో వారి యొక్క సంతానము, విశ్వాసుల సంతానము, ఏ దేశములో ఉన్నప్పటికీ క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి విశ్వాసుల సమూహం యొక్క సంతానము, వారి సంతతి, విశ్వాసుల సంతతి భూమి మీద బలవంతులు అవుతారు. యథార్థవంతుల వంశపు వారు దేశములో నివసిస్తున్నటువంటి స్థలములో దీవింపబడతారు.
ప్రేమైనటువంటి సంఘమ, ఇది పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం. దిస్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్, దిస్ ఈస్ ది వర్డ్ ఆఫ్ ప్రామిస్ ఇన్ అవర్ లైఫ్స్. హిస్ చిల్డ్రన్ విల్ బి బ్లెస్డ్ అబండెంట్లీ, హిస్ చిల్డ్రన్ విల్ బి మైటీ ఇన్ ద ల్యాండ్, ది జనరేషన్ ఆఫ్ ది అప్రైట్ విల్ బి బ్లెస్డ్. ప్రైజ్ బి టు జీసస్. ఇట్ విల్ కమ్ టు పాస్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. Psalms 112 verses 1-3. కీర్తన 112 మొదటి 3 వచనాలు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నారు. కాబట్టి విశ్వాసము ద్వారా నీవు నేను పలకాలి. యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు, ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటనుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఆమెన్. సామ్స్ 112 వర్సెస్ 1-4. కన్ఫెస్ త్రూ యువర్ మౌత్ బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ టు రిసీవ్ ద మిరకల్, టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. నీ జీవితంలో నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ప్రతి విశ్వాసి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కారం యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమ, కాబట్టి నీవు నేను ప్రవచనాలను నమ్మవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభు గురించి అనేక ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. We shall find the answer from the throne of grace through the word of God. What are the prophecies about Jesus Christ? We have a reason to celebrate in the house of God. There is a reason for this season, dear chosen children of God. ఈ సమయానికి, ఈ నెలకు ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. ఈ క్రిస్మస్ సీజన్, ఈ సీజన్కి, ఈ సమయానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభువు వారు. యేసు ప్రభుని బట్టి ప్రపంచమంతా కూడా ఈ యొక్క నెలలో ఉత్సవాన్ని, సంతోషాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పుట్టుకకు, జన్మకు యేసు ప్రభు గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి. దాదాపుగా 45 ప్రవచనాలకు పైగా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధాత్ముడు బయలుపరిచే రీతిగా మనం ప్రవచనాలను జ్ఞాపకం తెచ్చుకుందాం. Number one prophecy, which is found in the book of Genesis chapter 3 verse 15, Messiah would be born of a woman. Oka streeki Yesu Prabhu janmistaru ani Adhi Kandhamulo 3va adhyayamulo 15va vachanamulo parishuddhaatmudu modatiga vrayinchaaru. Preminatuvanti sanghama, Adhi Kandhamu 3va adhyayamu 15va vachanam. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టుదు అనెను. ఆమెన్. ప్రేమైనటువంటి సంఘమ, ఆది కాండము 3:15 మొదటి ప్రవచనం యేసు ప్రభుల వారి యొక్క జన్మ గురించి వ్రాయబడింది. ఒక స్త్రీకి యేసు ప్రభు జన్మిస్తారు. మత్తయి సువార్త 1:20 ఆ వచనం నెరవేరింది. The book of Matthew chapter 1 verse 20, it had come to fulfillment. Matthayi Suvartha 1:20. Atadu ee sanghatulanu gurchi aalochinchukonuchundaga, idigo prabhu doota swapnamandu ataniki pratyakshamai Davidu kumarudavaina Yosopu, nee bharyaina Mariyanu chetchukonutaku bhayapadakumu. Aame garbhamu dharinchinadi parishuddhaatma valana kaliginadi. Matthayi 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. మాథ్యూ చాప్టర్ 1:20-21. యేసు ప్రభు వారి యొక్క పేరు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఇమ్మాన్యేలు అంటే దేవుడు మనకు తోడు అనే అర్థము. ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. యేసు ప్రభులు వారు బెత్లెహేములో జన్మిస్తారు. యేసు ప్రభులు వారు ఒక స్త్రీకి జన్మిస్తారు. యేసు ప్రభులు వారు కన్య అయిన మరియకు జన్మిస్తారు అని ప్రవచనాలు ఉన్నాయి. మీకా ప్రవక్త, మీకా మైకా చాప్టర్ 5:2,
మీకా గ్రంథములో 5వ అధ్యాయం 2వ వచనం యేసు ప్రభువు వారు ఎక్కడ జన్మిస్తారో వ్రాయబడి ఉన్నది. బెత్లెహేమ ఎఫ్రాత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసు ప్రభువు వారి లోకములో పుట్టక మునిపే 700 సంవత్సరాల కిందట మీకా అనేటువంటి ఒక ప్రవక్త ప్రవచించారు. ప్రాఫెట్ మైకా ప్రొఫెసైడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ బర్త్ ఇన్ బెత్లెహేమ్ బిఫోర్ హీ వాజ్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ మేబీ 700 ఇయర్స్ బిఫోర్ హిస్ బర్త్ ప్రాఫెట్ మీకా ప్రొఫెసైడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ మీకా 5:2 బెత్లెహేములో జన్మిస్తారు, కన్య అయిన మరియకు యేసు ప్రభు జన్మిస్తారు అని యెషయా గ్రంథము 7:14లో ది ప్రాఫెట్ ఐజయా ఇన్ ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా 7:14 వి షల్ సీ ద ప్రాఫెసీ అబౌట్ జీసస్ క్రైస్ట్ బర్త్ హి విల్ బి బోర్న్ టు ఎ వర్జిన్ ప్రాఫెట్ ఐజయా యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కన్యక ద్వారా ఒక కన్య గర్భాన్ని ధరిస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. ఆవిడ మరియా ఆవిడ ఒక స్త్రీ ద్వారా యేసు ప్రభు వారి లోకానికి రక్షణ తీసుకురావడానికి యేసు ప్రభు కన్యక ద్వారా భూలోకంలోకి జన్మిస్తారు అని ప్రవచనాత్మక అంతా పరిశుద్ధాత్ముడు యెషయా ప్రవక్త ద్వారా ఇక్కడ బయలుపరుస్తున్నారు. యేసు ప్రభుకి మరొక పేరు ఇమ్మానుయేలు అని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో 1:22 ఆ సత్యం నెరవేరింది. Matthew 1:22 ఇట్ హ్యాడ్ కమ్ టు ఫుల్ఫిల్మెంట్. ప్రవచనాలు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. Matthew 1:22-23 ఇమ్మాన్యుయల్ మీన్స్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నారు? ప్రేమైనటువంటి సంఘమ విశ్వాసులకు. ప్రతి దేశములో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ భూలోకములో సమస్యలు లేని దేశము లేదు. ఈ భూలోకములో సమస్యలు లేని మానవుడు లేడు. దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ హూ డస్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్. దెర్ ఇస్ నో కంట్రీ విచ్ డస్ నాట్ హ్యావ్ అ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్. బట్ గాడ్ ఈజ్ విత్ హోమ్. God is with his children. Praise be to God. He promised. His name is Immanuel, which means God is with us. Immanuel ante devudu manaku todu ani ardhamu. Immanuel ga prabhuvaina Yesu Christu varu evariki toduga untaru? Vishwasulaku. Idi devuni yokka pranalika, devuni yokka chittamu. Ee lokamulo nivu evarivaina, ye deshamulo unnapatiki, ye sthitilo unnapatiki, ఉద్యోగము ఉన్నా లేకపోయినా, నీ శరీరములో బాధ ఉన్నా, సమస్యలు ఉన్నా, రోగాలు ఉన్నా, అప్పులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, నీ సమస్య ఏదైనప్పటికీ, నీవు ఎలాంటి సమస్యల్లో ఉన్నప్పటికీ నీకు తోడుగా ఉండే దేవుడు యేసు ప్రభువు వారు 100,000 సంవత్సరాల క్రిందట ప్రవక్తలు ప్రవచించారు. ప్రవక్తల మాటల ద్వారా పరిశుద్ధాత్ముడు పలికినటువంటి ప్రవచనాత్మక వాక్కు యేసు ప్రభు యొక్క పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలుగా నీతో ఉంటారు. కాబట్టి నీవు నేను చేయవలసింది స్తుతించాలి, ఆరాధన చేయాలి, నమ్మాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతాన్ని చూస్తాం. ప్రేమైనటువంటి సంఘమ, ఒక విశ్వాసి అద్భుతాలు పొందాలి, ఒక విశ్వాసి ఎదుర్కొనేటువంటి సమస్యలలో పరిష్కారము పొందాలి అంటే 112వ కీర్తనలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినటువంటి సత్యం ఏమి చేయాలి? నీవు నేను ఏమి చేస్తే మన జీవితాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం? 112వ కీర్తన 1వ వచనం యెహోవాను స్తుతించుడి,
యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. భూమి మీద ధన్యతను ఆశీర్వాదాన్ని కలిగి జీవిస్తావు. ఆనందించాలి. కష్టములు దుఃఖములు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. స్తుతించాలి తండ్రిని, స్తుతించాలి తండ్రిని, ఆరాధన చేయాలి. ప్రియమైనటువంటి సంఘమ, ప్రవచనాలు నెరవేరుతున్నాయి. కొన్ని వందల వేల ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథములో రాయబడిన సత్యాలు నెరవేరుతున్నాయి. ప్రొఫెసీస్ కేమ్ ఇన్ టు ఫుల్ఫిల్మెంట్ డియర్ చోసన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వాట్ యు అండ్ ఐ నీడ్ టు డూ టు రిసీవ్ ద మిరకల్? ప్రైజ్ హిస్ హోలీ నేమ్, వర్షిప్ హిస్ హోలీ నేమ్, బిలీవ్ ఇన్ హిస్ వర్డ్, బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ. ప్రైజ్ బి టు జీసస్. ప్రేమటువంటి సంఘమ, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 9 వర్స్ 6, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఐజియా చాప్టర్ 9 వర్స్ 6, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. Dear chosen children of God, believe in the prophecy and receive your miracle today. Oka viswasiga neevu nenu em cheyali? For to us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Verse 7, Isaiah chapter 9 verse 7. Of the increase of his government and peace, there will be no end. He will reign on David's throne and over his kingdom, establishing and upholding it with justice and righteousness from that time on and forever. Christ Jesus is the righteous judge. He will rule the whole world forever. When he comes back second time, it will come to pass in the days to come. Verse 7. 6వ వచనం, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి, యేసు ప్రభుల వారు చేసేటువంటి పనుల గురించి వివరించబడింది ప్రవచనాత్మకంగా. ప్రేమైనటువంటి సంఘమ, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను. ఈ లోకములో యేసు ప్రభుల వారు జన్మించారు. యేసు ప్రభుల వారు ఎందుకు జన్మించారు? నిన్ను నన్ను నిత్యము ఆనందము ఉన్న స్థలములోకి నడిపించటానికి, నిన్ను నన్ను నిత్యము ఆనందకరమైన స్థలములో ఆనందము కలిగి మానవుడు జీవించాలి కాబట్టి, మానవ జాతి విమోచన కొరకు, మానవ జాతి రక్షణ కొరకు, మానవ జాతి చేసినటువంటి పాప పరిహారార్థమై పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి భూలోకానికి రావటం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమ, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఈ లోకములో? తల్లి ప్రేమిస్తుందా, భార్య ప్రేమిస్తుందా? ఒక ప్రశ్న, తల్లా భార్య ఆలోచన చేయండి. ఈ లోకంలో చాలా మంది సినిమాలు చూస్తున్నారు. తల్లా పెళ్ళామా అనేటువంటి సినిమా దాదాపుగా 40 సంవత్సరాల క్రిందట వచ్చింది. ఈ లోకంలో మనుషుల యొక్క ఆలోచన ఎవరికి ప్రథమ స్థానం? తల్లికి కాదు, భార్యకి కాదు, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువుకి నీ హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి. ఓ భర్తలారా, పురుషులారా, భార్యను ప్రేమించండి, తల్లిని ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోండి. వాళ్ళు ముసలి వయసులో వారిని సంరక్షించవలసిన బాధ్యత కుమారులది, కుమార్తెలది. వారిని చూసుకోవలసిన బాధ్యత కుమారులది, కుమార్తెలది. అయితే ఎవరికి నీవు ప్రథమ స్థానం? తల్లిదండ్రులకు ప్రథమ స్థానమా, భార్యకు ప్రథమ స్థానమా, భర్తకు ప్రథమ స్థానమా, పిల్లలకు ప్రథమ స్థానమా? ఒక విశ్వాసి హృదయములో ప్రథమ స్థానము ఎవరికి? ఒక విశ్వాసి తన హృదయములో మొదటి స్థానము తండ్రి అయిన యెహోవాకు ఇవ్వాలి. మొదటి స్థానము ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇవ్వాలి. అందుకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ఈ లోకములో తల్లిదండ్రులు, ఈ లోకములో భార్యాభర్తలు, ఈ లోకములో పిల్లలు, వీళ్ళందరూ కూడా ఒక మనిషి
శరీరాన్ని వదిలిపెట్టే అంత వరకు మాత్రమే మనిషి యొక్క ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టే అంత వరకు మాత్రమే ఈ రక్త సంబంధాలు భార్యాభర్తల సంబంధాలు తల్లిదండ్రులు పిల్లలు సంబంధాలు ఇవన్నీ బాధ్యతలు ఈ బాధ్యతలన్నీ విశ్వాసి తెలుసుకోవలసినటువంటి సత్యము ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టే అంత వరకే ఈ బాధ్యతలు శాశ్వతమైనది శరీరము కాదు శాశ్వతమైనది ఆత్మ నీవు నేను ఆత్మలమై ఉన్నాము యు ఆర్ ఎ స్పిరిట్ యు హావ్ ఎ సోల్ యు లివ్ ఇన్ ఎ బాడీ ఐఎమ్ ఎ స్పిరిట్ ఐ హావ్ ఎ సోల్ ఐ లివ్ ఇన్ ఎ బాడీ వి హావ్ ఎ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ దిస్ బాడీ టు టేక్ కేర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ టు టేక్ కేర్ ఆఫ్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ హస్బెండ్ టు టేక్ కేర్ ఆఫ్ వైఫ్ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ ప్రేమైనటువంటి సంఘమ తల్లిదండ్రులను చూసుకోవలసినటువంటి బాధ్యత పిల్లల మీద ఉన్నది అందుకే యేసు ప్రభువు వారి లోకములో నివసించిన కాలంలో 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నారు ప్రేమైనటువంటి సంఘమ యేసు ప్రభువు వారు దేవుని కుమారుడు ఒక స్త్రీకి జన్మించారు ప్రేమైనటువంటి సంఘమ కన్యకు జన్మించారు కన్య అయినటువంటి మరియను తండ్రి అయిన యెహోవా ఎన్నుకున్నారు ఆవిడ ఒక యూదురాలు యేసు ప్రభువు వారి లోకములో ఎవరి ద్వారా మెస్సియా వుడ్ కమ్ ఫ్రమ్ ది లైన్ ఆఫ్ ఏబ్రహాం అబ్రహాము యొక్క సంతానము నుండి యేసు ప్రభువు వారు జన్మిస్తారు అని ఆది కాండములో 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్నది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది మెస్సియా వుడ్ బి అ డిసెండెంట్ ఆఫ్ ఐజాక్ మెస్సియా వుడ్ బి అ డిసెండెంట్ ఆఫ్ జేకబ్ మెస్సియా వుడ్ కమ్ ఫ్రమ్ ది ట్రైబ్ ఆఫ్ జూడా అబ్రహాము ఇస్సాకు యాకోబు వారి యొక్క సంతానం నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకములోకి వస్తారు జెనసిస్ చాప్టర్ 12:3 జెనసిస్ 22:18 జెనసిస్ చాప్టర్ 17:19 నంబర్స్ 24:17 జెనసిస్ 49:10 అనేక ప్రవచనాలు ఉన్నాయి ఆది కాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఆది కాండము 17వ అధ్యాయం 19వ వచనం ఆది కాండము 21:12 సంఖ్యాకాండము 24:17లో ఆది కాండము 49:10వ వచనంలో యూదా గోత్రపు సింహముగా యూదా గోత్రం నుండి యేసు ప్రభువు వారు జన్మిస్తారు అని వ్రాయబడి ఉంది ఆది కాండము 49:10వ వచనం ప్రేమటువంటి సంఘమ ప్రవచనాలు నెరవేరాయి యేసు ప్రభువులో యేసు ప్రభు జన్మలో యేసు ప్రభు పుట్టుకలో యేసు ప్రభు ఏమేమి చేశారు అనేక ప్రవచనాలు నెరవేరాయి ప్రవచనాలు నెరవేరుతున్నాయి మరి నీవు నమ్ముచున్నావా ఆది కాండము 49:10 షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులయ్యుందురు యూదా యుద్ధ నుండి ప్రేమటువంటి సంఘమ యేసు ప్రభులు వారు జన్మిస్తారు ఎవరి ద్వారా యూదా గోత్రము నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 7:14 హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 7:14 మన ప్రభు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు యూదా గోత్రము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించారు అబ్రహాము యొక్క సంతానముని అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క సంతానాన్ని దేవుడు భద్రపరచి సంరక్షించి పోషించి పవిత్రపరచుకొని యూదా గోత్రము నుండి దావీదు సంతానము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రక్షణ తీసుకొని రావటానికి దేవుని యొక్క ప్రణాళిక చూడండి సృష్టిలో మానవుడికి దేవుడిచ్చేటువంటి ప్రాధాన్యత గాడ్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ద మ్యాన్ కైండ్ దాన్ ది క్రియేషన్ ఇన్ దిస్ వరల్డ్ యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ యు ఆర్ యూనిక్ యు ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ గాడ్ గివ్స్ యు స్పెషల్ ప్లేస్ ఇన్ హిస్ ప్రెజెన్స్ డియర్ చోసెన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నీకు ఒక విశిష్టమైన స్థానము దేవుని దృష్టిలో ఉన్నది
సృష్టి కన్నా విలువైన స్థానము నీది కాబట్టి నీవు గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి సంఘమ, మెస్సియా వుడ్ బి హెయిర్ టు కింగ్ డేవిడ్స్ త్రోన్. ఐజియా 9:7 యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో 7వ వచనంలో దావీదు సింహాసనాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తారు, తరతరాలు పరిపాలన చేస్తారు అని ప్రవచనం ఉన్నది, జరగబోయేటువంటి ప్రవచనం. ఇట్ విల్ కమ్ టు పాస్ ఇన్ ద డేస్ టు కమ్. ఐజియా 9:7 యెషయా 9:7 ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దావీదు సింహాసనమును సర్వకాలము పరిపాలన చేయడానికి రాజులకు రాజుగా, చక్రవర్తిగా, ప్రభువులకు ప్రభువుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభు గురించి ప్రవచనం యెషయా 9:7లో ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభుల వారు దావీదు యొక్క సింహాసనము పైన పరిపాలన చేస్తారు. యేసు ప్రభుల వారు నిరంతరము రాజై ఉన్నటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మెసియాస్ థ్రోన్ విల్ బి అనాయింటెడ్ అండ్ ఇటర్నల్. సామ్స్ 45:6-7 కీర్తన 45లో ఉన్న ఒక సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నాం. కీర్తన 45:6-7 దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆమెన్. యేసు ప్రభుల వారు అభిషిక్తుడు, అభిషేకము కలిగిన దేవుని కుమారుడిగా భూలోకములో 33.5 సంవత్సరాలు నివసించిన దేవుడు మానవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు, దైవత్వము కలిగిన మనుష్య కుమారుడిగా భూలోకములో నివసించిన దేవుడు యేసు ప్రభు. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభులు వారు నిన్ను రక్షించటానికి మానవ జాతి నుండి ఈ లోకము నుండి నిన్ను నన్ను వేరుపరిచారు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము తెలుసుకున్న వారుగా, ప్రవచనాలను అంగీకరించిన వారుగా ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి రాకడకు సమీపముగా నీవు నేను ఉన్నాం. యేసు ప్రభులు వారు ఐగుప్తు దేశములో కొంతకాలము భద్రపరచబడతారు అనేటువంటి ప్రవచనం రాయబడి ఉన్నది. హోషియా 11:1 మెస్సియా వుడ్ స్పెండ్ ఎ సీజన్ ఇన్ ఈజిప్ట్, ఇట్ వాజ్ అ ప్రొఫెసీ అండ్ ఇట్ కేమ్ టు ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద బుక్ ఆఫ్ మాథ్యూ 2:14-15. హోషియా గ్రంథము 11:1 ఉన్న ప్రవచనం, మత్తయి 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2:14-15 నెరవేరింది. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభులు వారు 2 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు హేరోదు మహారాజు ఒక శాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ సంహరించమని. అప్పుడు యోసేపు మరియలు యేసు ప్రభుని తీసుకుని ఐగుప్తు దేశానికి పారిపోవడం జరుగుతుంది. మత్తయి సువార్త 2:14-15 అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ప్రవచనాలు నెరవేరాయి యేసు ప్రభువులో. ప్రేమైనటువంటి సంఘమ, ఎ మెసెంజర్ వుడ్ ప్రిపేర్ ద వే ఫర్ మెస్సియా. యేసు ప్రభులు వారు కొరకు మార్గమును సిద్ధపరుస్తాడు బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను. ఆ సత్యాన్ని యెషయా 40వ అధ్యాయంలో 3-5 వచనాల వరకు రాయబడి ఉంది. లూకా సువార్త 3వ అధ్యాయం ప్రేమైనటువంటి సంఘమ, 3-6 వరకు రాయబడి ఉన్నది. యేసు ప్రభు ఈ లోకములో రాక మునిపే 6 నెలల ముందు బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ఈ లోకంలో జన్మించి యేసు ప్రభు కన్నా 6 నెలల ముందుగా బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను జన్మించాడు. ఆ సత్యాన్ని
ప్రవచనాత్మకంగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించారు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము పొందవలెనని యోర్ధాను నదీ ప్రదేశమన్నంతటా ప్రకటించుచుండెను, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిననివ్వగును, కరుకు మార్గములు నున్ననివ్వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. లూక్ చాప్టర్ 3:3-6 ప్రొఫెసి అబౌట్ జాన్ ది బాప్టిస్ట్ హూ విల్ ప్రిపేర్ ద వే ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభుల వారి యొక్క జీవితము గురించి, మెస్సియా వుడ్ బి రిజెక్టెడ్ బై హిస్ ఓన్ పీపుల్, తన సొంత జనాంగము యూదులు యేసు ప్రభుని తిరస్కరిస్తారు అన్న సత్యము యెషయా 53లో పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. ది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 ఈజ్ ద ప్రొఫెటిక్ చాప్టర్. ఐజయా 53 హిజ్ లైఫ్, హిజ్ డెత్, హిజ్ సఫరింగ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. ఐజయా 53:3-5 యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం 4, 5 వచనాలు ఇవన్నీ ప్రవచనాలు. యేసు ప్రభు ఏమి చేస్తారు మానవ జాతి కొరకు? యేసు ప్రభులు వారు పుట్టక మునిపే 800 సంవత్సరాల క్రిందటే యెషయా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడు పలికించినటువంటి ప్రవచనాలు. సొంత జనాంగము యేసు ప్రభుని తిరస్కరించారు, యూదులు యేసు ప్రభుని తిరస్కరించారు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, యెషయా 53:3. మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. హీ వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్. నీవు తిరస్కరించబడిన యేసయ్య నిన్ను అంగీకరిస్తున్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, నీ సమస్యకు పరిష్కారం యేసయ్యలో ఉన్నది. నీవు దిగులు పడకూడదు. ఈ లోకములో ఉన్న వాళ్లకు మార్గము లేక అంధకారములో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, నశించిపోతున్నారు. నీకు మార్గము తెరవబడి ఉన్నది. చీకటిలో నీకు నాకు వెలుగు ప్రకాశింప చేయటానికి లోకమునకు వెలుగయ్యున్న దేవుడు యేసయ్య నిన్ను ఈ లోకములో వెలుగుగా ఉంచటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, యెషయా 53:4 యేసు ప్రభు గురించి ప్రవచనం. ఐజయా 53:4 ఇట్ వాజ్ అ ప్రొఫెసీ అబౌట్ జీసస్ 4 and 5. యెషయా 53:4-5 నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను, ఆయనను మొత్తబడిన వారిగాను దేవుని వలన బాధింపబడిన వారిగాను శ్రమ పొందిన వారిగాను మనం అతన్ని ఎంచితిమి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ 2 వచనాలు ప్రవచనాలు యేసయ్య జీవితములో జరిగాయి. యేసయ్య నీ కొరకు నా కొరకు మరణించారు. మానవుడి యొక్క శిక్షను, మానవుడి యొక్క పాపాన్ని, మానవుడికి బదులుగా శిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం, డిసెంబర్ నెల. ప్రపంచం అంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు, ఉత్సవాలు, సంతోషాన్ని, గిఫ్ట్లు మార్చుకోవటం చేస్తూ ఉన్నారు. ఈ కాలానికి ఒక కారణం ఉన్నది, ఈ నెలకు ఒక కారణం ఉన్నది. ఏమిటి ఆ కారణం అంటే, క్రీస్తు జన్మ, క్రీస్తు ప్రభుల వారిని బట్టి ప్రపంచమంతా కూడా ఈ యొక్క సమయాన్ని లో సంతోషంగా ఉన్నారు. కొందరు వస్తువులను బట్టి, కొందరు లోకమును బట్టి, కొందరు ధనమును బట్టి, ఈ లోకములో ఉన్నవాళ్ళు అనేక రకాలుగా సంతోషిస్తూ ఉన్నారు. యేసయ్య పిల్లలు సంతోషించవలసింది యేసయ్యను బట్టి సంతోషించాలి, క్రీస్తు పుట్టుకను బట్టి, మరణమును బట్టి, పునరుత్థానమును బట్టి యేసయ్య పిల్లలు సంతోషించాలి. యేసయ్య జన్మించారు కాబట్టి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి.
మనము జీవించాలి, క్రీస్తు రాజ్యము కొరకు జీవించాలి. యేసయ్య రాబోతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, విమోచింపబడ్డాం మనం, రక్షించబడ్డాం మనం. రక్షకుడైన యేసు ప్రభులు వారు జన్మించారు. యేసయ్య జన్మ గురించి ప్రకటించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమ, ప్రకటన గ్రంథము 1:5 ది బుక్ ఆఫ్ రెవలేషన్ 1:5 ప్రకటన 1:5 మరచిపోవద్దు, నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంబోధుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచేదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును. ఆమెన్. ప్రకటన 1:5-8 లార్డ్ జీసస్ ఈజ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. ఆయన ఆల్ఫాయు ఒమేగాయు అయ్యున్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వటానికి లోకములో జన్మించారు యేసయ్య. ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు, రక్షకుడుగా ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన లోకరక్షకుడు యేసు ప్రభు. యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ప్రేమించిన, నీ కొరకు సర్వమును సిలువలో అప్పగించిన దేవుడు యేసు ప్రభు. ప్రవచనాలు నెరవేరాయి యేసయ్య జీవితంలో. యేసయ్య పుట్టక మునిపే అనేక 100 ప్రవచనాలు ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమ, యేసు ప్రభు గురించి ఈరోజు నీ సమస్యకు పరిష్కారం యేసయ్య అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. మరి నీవు నేనేం చేయాలి? నీవు నమ్ముచున్నావా? వాక్యమై ఉన్న యేసయ్యను నమ్ముచున్నావా? ప్రవచనాలను నమ్ముచున్నావా? నీవు బలమైన సాధనముగా వాడబడతావు. నీ సంతానము ఆశీర్వదించబడుతుంది. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఈ వాగ్దానము, ఈ ప్రవచనము నీలో, నీ పిల్లల జీవితంలో, నీ భవిష్యత్తులో నెరవేరుతుంది అని నీవు నమ్ముచున్నావా? ఎవరి సంతానము బలవంతులు? విశ్వాసుల సంతానము. యేసు ప్రభునందు విశ్వాసము ఉంచిన వారి సంతానము. ప్రేమైనటువంటి సంఘమ, యువర్ చిల్డ్రన్ విల్ బి మైటీ ఆన్ ది ప్లానెట్ ఎర్త్. డు యు బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ప్రొఫెసీస్? డు యు బిలీవ్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీస్? డు యు బిలీవ్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్? డు యు బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్? నమ్ముచున్నావా? ప్రవచనాలను నమ్ముచున్నావా? నమ్మితే నీవు అద్భుతాలను చూస్తావు. నీ జీవితంలో ఉన్న సమస్యకు పరిష్కారాన్ని చూస్తావు. యేసయ్య నిన్ను ఒక బలమైన సాధనముగా వాడుకోవాలి అని ఆశపడుతున్నారు. పరిశుద్ధాత్మ నిన్ను ఆశీర్వదకరమైన పాత్రగా తయారు చేసి తన శక్తితో నింపి క్రీస్తు రాకడ కొరకు బలమైన సాధనముగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నాను. నీవు అంగీకరిస్తున్నావా? నీవు నమ్ముచున్నావా? నీవు ఇష్టపడుతున్నావా ఒక పాత్రగా వాడబడటానికి? ఈ సమయం క్రిస్మస్ సీజన్. దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ది సీజన్. వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఈస్ క్రైస్ట్ ఈస్ ద రీజన్ ఫర్ ది సీజన్. యేసు ప్రభువే ఒక కారణము ఈ సమయానికి. కాబట్టి యేసయ్యను అంగీకరించుదాం, యేసయ్యను నమ్ముదాం, యేసయ్యను వెంబడించుదాం. యేసయ్య నిన్ను పాత్రగా వాడుకుంటారు అని నమ్ముదాం. ప్రార్థనతో మన జీవితాలను సమర్పించుకుందాం. లెటస్ ప్రే టుగెదర్. లెటస్ రిపెంట్ ఫర్ అవర్ సిన్స్. లెటస్ కమ్ బ్యాక్ టు జీసస్ టు రిజాయిస్ ఇన్ హిస్ వర్డ్, టు బిలీవ్ ఇన్ ద ప్రొఫెసీస్ అండ్ టు రిసీవ్ ద మిరకిల్స్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ప్రవచనాలను నమ్ముదాం. యేసు ప్రభువా, నా కొరకు, మానవ జాతి కొరకు ఈ లోకానికి వచ్చిన ఇమ్మానుయేలుగా, లోకరక్షకుడుగా, పరిశుద్ధుడువుగా నీవు ఈ లోకానికి వచ్చిన దేవుడు అని నమ్ముచున్నానయ్యా. అనేక సార్లు అనుమానాన్ని, అపనమ్మకాన్ని చూపించాను. లోకములో కలిసిపోయాను. నేను పాపిని, నన్ను క్షమించు. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్.
దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది, పాపములను ఒప్పుకుందాం, విడిచిపెడదాం, యేసయ్య దగ్గరకు తిరిగి వెళదాం, పశ్చాత్తాపడదాం. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలయ్యా. ప్రవచనాలు యేసయ్యలో నెరవేరిన ప్రవచనాలు బయలుపరిచినందుకు వందనాలు. వాక్యమయ్యున్న యేసు ప్రభు, నీ సన్నిధికై వందనాలు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవయ్యా, నీకు వందనాలు. యేసు ప్రభు, నీవు నమ్మదగిన దేవుడవు, యథార్థవంతుడవు, పరిశుద్ధుడవు, ఇమ్మానుయేలుగా మాతో ఉండే దేవుడవు అని నమ్ముచున్నాము యేసు ప్రభు. మనుషులందరి కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడవు అని నమ్ముచున్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను పవిత్రునిగా చేస్తుంది అని నమ్ముచున్నాను. యేసు పునరుత్థానుడు అని నమ్ముచున్నాను. యేసు ప్రభు అని నమ్ముచున్నాను. యేసు ప్రభు త్వరలో రాబోచున్నారు అని నమ్ముచున్నాను. నన్ను ఒక పాత్రగా వాడుకుంటారు అని నమ్ముచున్నాను. ప్రతి విశ్వాసిని బలమైన పాత్రగా పరిశుద్ధాత్ముడు తయారు చేసి వాడుకుంటారు అని నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మదేవాని సహాయమునకై వందనాలు. అనుమానమును, భయమును, రోగమును, శోధనను, బంధకాన్ని, చీకటి అధికారాలను వాక్యమయ్యన్న యేసయ్యను నమ్మకుండా అనుమానములోకి, అపనమ్మకములోకి, అవిధేయతలోకి, పాపములోకి నడిపించే చీకటి అధికారాలను యేసు నామములో పారదోలుతూ బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. విశ్వాసములోకి, యేసయ్య కృపలోకి, సత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు సజీవుడు అని నమ్ముచున్నాను. నేను మేము విన్న యేసయ్య మాటలు అందరికీ చెప్పటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రవచనాలను పరిశుద్ధమైన యేసయ్య, నీ మాటను నీవు నెరవేరుస్తున్నందుకు వందనాలు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అన్న వాగ్దానము ప్రవచనము యేసు నామములో విశ్వాసుల జీవితములో నెరవేరునుగాక. యేసు ప్రభుని ఒప్పుకొనుచు, యేసు ప్రభు నామములో మా జీవితాలను సమర్పించి ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేయుచున్నాము తండ్రి. ఆమేన్.